ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। कुंभराशि वारी फिब्रवरी मासमुलो गोचार फलितमु ये विधंगा उंदो तेलियजेस्तुन्नामु श्रद्धगा आलकिंचंडि। ఈ మాసములో కుంభరాశి వారికి ప్రోత్సాహకరమైనటువంటి విషయాలయందు ప్రశంసలు లభిస్తాయి। మీరు సంఘములో గౌరవప్రదమైనటువంటి కొన్ని కొన్ని పనులకు శ్రీకారం చుడతారని అర్థమవుతుంది। ముఖ్యముగా వ్యాపారవేత్తలకు అదే విధముగా చిన్న చిన్న సంస్థలు నడిపేటువంటి వాళ్ళకి అంటే చిన్న చిన్న సంస్థలు నడిపే వారికి ఎలా ఉంటుందంటే వారు కూడా ఒక వ్యాపారవేత్తగానే భావిస్తూ వారు కూడా జీతాన్ని దాని నుంచి తీసుకుంటూ ఉంటారు। అటువంటి వారికి ఎవరకైతే నికరమైనటువంటి ఆదాయం ఉంటుందో అటువంటి వారికి కొంత ఖరీదైనటువంటి వస్తువుల కొరటం మీద భూమి కొనటం మీద ఆశ కలుగుతూ ఉంటుంది। ఆ ప్రదమైనటువంటి ఆలోచనలను చేస్తూ ఉంటారు కుంభరాశి వారు। ఇది చాలా మంచి సమయము। అటువంటివి ఆలోచన భగవంతుడు మనకి కల్పించాడు అంటే మనము కొనటానికి సంసిద్ధులు అవ్వాలి। స్థిరమైనటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి లేకపోతే ఉన్న ఇల్లు సరిపోవట్లేదు ఇంకొక ఇల్లు తీసుకోవాలి అనుకునేటువంటి వారికి ఒక అవకాశం। ఎందుకంటే కొన్ని సందర్భాలు అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడు దానికి మార్గాన్ని చూపిస్తాడు కానీ అది చేయాల్సినది దానిలో దూరాల్సింది మనమే। భగవంతుడు ఏ మాత్రమో దూరడు। ప్రేరేపణ కల్పించి ఆ మార్గాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మన బుద్ధికి చైతన్యాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు। ఇటువంటి పనిని కుంభరాశి వారు ఈ మాసములో చేస్తారు। స్థిరమైనటువంటి ఆస్తులు కొనటము గాని ఖరీదైనటువంటి వస్తువులు కొనటము గాని వాటి ప్రదమైనటువంటి ఆలోచనలని కల్పించటము గోచార రీత్యా స్పష్టముగా కనిపిస్తుంది। ఇక విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి లేకపోతే ఈ మధ్యకాలములో అంటే పోయిన మాసము కానీ అంతకుముందు మాసము కానీ విదేశముల్లో స్థిరపడిన వారు ఎందుకో తెలియదు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు। భారతదేశానికి రావటానికి వారి స్వస్థలానికి రావటానికి ఎందుకో మనసు లాగుతూ ఉంటుంది। దీంట్లోనే కొంతమంది జాతకములో విదేశాల్లో స్థిరపడి ఉండాలి అనేటువంటి జాతకం ఉన్నటువంటి వారికి ఏం చేసినా సరే మనం ఇక్కడే ఉండాలి కానీ బాగా సంపాదించాలి ఇంకా ఏదో చేయాలి ధనము లేకపోతే మనని గుర్తించరు అని ఆలోచనతో ఉంటారు। యదార్థముగా చెప్పాలి అంటే ధనము లేకపోతే గుర్తించకపోవటము సత్యమే అయినప్పటికీ ధనము ఒక్కటే నిన్ను గుర్తింప చేయదు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి। సంస్కరణ నీ విధానము నీ జీవితములో నీకు జరిగినటువంటి అనుభవాలు కూడా నిన్ను దినదిన ప్రవర్ధమానం చేస్తూ ఉంటాయి। సంస్కారము లేనటువంటి సంపాదన బూడిదలో పోసిన పన్నీరు లాంటి తల్లిదండ్రులని దురుసుగా మాట్లాడటం ఏమాత్రమూ మంచిది కాదు। వాళ్ళు నీకు ఏం చేశారు అనేటువంటి ఆలోచన నీకు వచ్చిన రోజే నీవు మరణించినట్టు। ఒక తల్లిదండ్రులని మనం ఆ మాట అనగలిగాము అంటే నువ్వు వాళ్ళకి చేయాల్సింది పోగా వాళ్ళు నీకు ఏదో చెయ్యాలి అని ఆపేక్షతో ఆశతో ఉండవు। నీ వల్ల సమాజానికి కానీ కుటుంబానికి కానీ శ్రేయోదాయకం కాదు। కాబట్టి తల్లిదండ్రులు మీకు ఏది చేయలేదు అనేటువంటి ఆలోచన మీకు రాకూడదు। అటువంటి చింతనని చేయకండి। వాళ్ళకి మనం ఎంతో సేవ చేయాలి। మీరు ఇవాళ రేపట్లో విదేశాల్లో స్థిరపడే ప్రతి ఒక్కరూ కూడా
పెళ్ళవంగానే భార్యను తీసుకుని వెళ్తున్నారు, లేకపోతే ఉద్యోగములు చేస్తూ చక్కగా అక్కడ పెళ్లి చేసుకుని ఎప్పుడో కన్న తల్లిని చూస్తున్నారు. నీ కుమారుణ్ణి మాత్రము నీ తల్లిదండ్రుల దగ్గరికి పంపించట్లేదు, నువ్వు అక్కడే పెట్టుకుని పెట్టుకుంటున్నావు. నీ తల్లిదండ్రులకు కూడా నిన్ను చూడాలని ఉంటుంది, వాళ్ళకు కూడా నీతో పాటు ఉండాలని ఉంటుంది. వాళ్ళు దీన్ని త్యాగము చేసి నీ ఆనందము కోసం నిన్ను పంపించారు. ఇప్పుడు వాళ్ళు ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో సహకరించాలి అనేటువంటి ఆలోచన మంచిది కాదు. వారి ఆనందానికి కారణం అవ్వాలి తప్ప బాధకి మీరు కారణం అవ్వకూడదని మీకు తెలియజేస్తున్నాను. కొంత అజాగ్రత్త భావనతో మీరు చేసేటువంటి పనులు కొన్ని మీకు దెబ్బ తగిలినట్టుగా తగులుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఏ పని చేసినా స్థిరమైనటువంటి ఆస్తులు కొనటంలో కానీ తల్లిదండ్రులను గౌరవించటంలో కానీ, ముఖ్యముగా మీ కుటుంబాన్ని మీరు కాపాడటంలో కానీ ముందు ఉండటం మంచిది. భార్యకి సంబంధించినటువంటి వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించి చెడ్డవారు కావద్దు. ఇటువంటి లక్షణాలు ఈ మాసంలో కొన్ని కనబడుతున్నాయి కుంభరాశి వారికి. తద్వారా కొంత అపజయాల పాలవ్వాల్సి వస్తుంది. అంతా బాగానే ఉంటుంది, సడన్గా జారి పడిపోయినట్టు అయిపోతుంది జీవితం. కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నిన్ను రక్షించాలి అంటే ఇప్పుడు నువ్వు ధర్మమైనటువంటి మార్గంలోనే వెళ్ళాలి. ఎందుకంటే మన పై అధికారికి కష్టము వస్తే మనకు ఉద్యోగంలోంచి తీసేస్తాడు, కానీ పరమేశ్వరుడికి నీ వల్ల ఇబ్బంది కలుగుతోంది అనుకుంటే నిన్ను చాలా ఇబ్బంది పెడతాడు ఆయన. తెలిసి తెలియక మనము మాట్లాడే మాటలు, మనము చేసేటువంటి చేష్టలు చాలా ప్రభావితమవుతాయి. ఒక సద్భావనతో మీకు తెలియచేస్తున్నాను, ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపండి. ముఖ్యముగా పురుషులు స్త్రీల విషయాలలో జోక్యము చేసుకుంటాం మంచిది కాదు కుంభరాశి వారికి. అంటే నీ భార్య విషయంలో జోక్యం చేసుకోవచ్చు, నీ చెల్లెల విషయంలో జోక్యం చేసుకోవచ్చు, పరాయి స్త్రీ విషయముల్లో సలహాలు ఇవ్వటము మీకు ప్రమాదమని సూచిస్తాయి. ఉద్యోగముని యందున ఒత్తిడి ఉన్నప్పటికీ విజయాన్ని వరిస్తుంది. మాసాంతమునందున ధనకటాక్షము విరివిగా వచ్చి పడేటువంటి అవకాశం, అనుకోనటువంటి కాంట్రాక్టులు రావటం, అనుకోనటువంటి మీకు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆర్డర్లు రావటము ఆనందభరితముగా ఉంటాయి. మీరు ఒక మంచి దేవాలయానికి సహాయం చేయండి. దేవాలయానికి సహాయం చేయండి అంటే తిరుపతి గుడిలో 1,00,000 రూపాయలు వేయమనో, 10,000 వేయమనో, 1,000 రూపాయలు వేయమనో కాదు, మీ ఊళ్ళో మీకు ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయండి. ఒక గ్రంథాలయం కట్టండి. నీవు ఉన్నటువంటి ఊరికి ధర్మాన్ని చూపించేటువంటి మార్గాలు ఏమున్నాయో వాటిని అభివృద్ధి చేయండి. మతము మారటము కులము మారటము అనేది చాతకాని వాళ్ళు చేసే పనిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఇంట్లో నీకు ప్రశాంతత లేదని పక్కింట్లో దొరుకుతుంది అని అనుకుంటాం, మూర్ఖత్వం. ప్రశాంతత అనేది నీలో కలగాలి, అప్పుడు నీ ఇంట్లో అది ఉంటుంది. కాబట్టి మతం మారటము కులం మారటము వాటికి సంపూర్ణ వ్యతిరేకులుగా మీరు నివసించాలి అని చెప్పి నేను కోరుతున్నాను. అదే కాకుండా మీ ఊళ్ళో ఒక మంచి దేవాలయము, గ్రంథాలయము, గోశాలో, పశువులశాలో అభివృద్ధి చేయండి. మీ ధనాన్ని అలా వెచ్చించినప్పుడే పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. స్వార్థపూరితముగా ఆలోచించటం మానివేయండి. సమాజములో కష్టము కలిగిన వ్యక్తికి మీ వంతుగా మీరు మాట సహాయం, ధన సహాయం చెయ్యండి. యత్సుపూరితమైనటువంటి మాటలు మాట్లాడకండి. గొప్ప గొప్ప మాటలు మాట్లాడితే మీరు చేసేటప్పుడు మాత్రము ఏమీ చెయ్యరు అని మాత్రం అనిపించుకొనవద్దు, అది మీకు ప్రమాదకరం. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల యొక్క మాట వినటమే ఈ మాసములో శ్రేయోదాయకం.
ఏమాత్రము తల్లిదండ్రులకు వ్యతిరేకముగా మీరు వెళ్ళినా వాళ్ళు మీ మీద పూర్తి నిఘా పెడతారు. మరికొద్ది రోజుల తర్వాత మీరు ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళేటప్పుడు ఈ మాసము మీకు ప్రమాదకరముగా ఉంటుంది. అప్పుడు అంటారు, తప్పనిసరిగా నువ్వు జనవరి తర్వాత ఏం చేసావో గుర్తుందా, ఇప్పుడు ఎందుకు అందుకని నిన్ను వదిలిపెట్టము, వెళ్ళొద్దు అని. కాబట్టి నిజాయితీగా తల్లిదండ్రుల దగ్గర ఉండండి. అబద్ధము ఆడటము కుంభరాశి వారికి ఈ మాసములో ఏమాత్రము శ్రేయోదాయకం కాదు. అంటే ఏమన్నా మార్చిలో అబద్ధం ఆడచ్చా అండి అని మీరు అనుకోవచ్చేమో. ఈ మాసములో అబద్ధం ఆడితే ఇక మిమ్మల్ని మార్చడం ఎవరి తరము కాదు. గోచారము రీత్యా అన్నీ మీకు బాగున్నప్పటికీ కొన్ని కొన్ని వ్యతిరేక భావాల వల్ల మీరు మారుతూ ఉంటారు. అటువంటి ప్రమాదాన్ని తెచ్చుకోకండి. గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని గడపండి. న్యాయ విషయముల యందు మీకు విజయము తథ్యం. మీ దగ్గర ఉన్నటువంటి ధనములో 1% సరే సనాతన ధర్మము గురించి వాడండి. దేవాలయ జీర్ణోద్ధరణ గురించి వాడండి. అటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. హైదరాబాద్ ప్రగతి నగర యందు అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కడుతున్నాం. ఇక్కడ గణపతి, స్ఫటికలింగము, గౌరీ అమ్మవారు, మహాసర్పం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామి, అలాగే రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి సపత్నిక నవగ్రహములు ఉన్నాయి. గోశాల కూడా ఉన్నది. మరికొద్ది రోజులలో లక్ష్మీ సమేత దత్తాత్రేయ స్వామి వారిని, కాలభైరవుణ్ణి కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాం. ఈ దేవాలయానికి అన్నదాన మండపము, ముఖ మండపము కడుతున్నాం. దేవాలయాలు ప్రతిష్టాపన అయినాయి, వెన్ని కూడా చెయ్యాలి అని చెప్పి అభివృద్ధి పదముగా చేస్తున్నాం. దీనికి తమ వంతుగా సహకరించండి. మీ అందరికీ శుభము కలగాలి. ఆ యొక్క సకల దేవతా స్వరూపమైనటువంటి గోకటాక్షము ఉండాలి. ఈ మాసములో విశేషముగా మీరు హనుమంతుణ్ణి ఆరాధన చేయటం మంచిది. కుంభరాశి వారు హనుమంతుణ్ణి ఎంతగా ఆరాధన చేస్తే అంత వరప్రదమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. బుద్ధి దోషాలు తొలగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.